subscribers. Hello, hello, Prasanna Rajiv Putta, hello from Lille Life Pro. So, okay guys, today I'm going to late check on the stream. So, thank you, Prasanna Rajiv Putta, from Nellur. Hello guys. అయితే మన లైవ్ చాట్ లో 3 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. ఓకే మేం బేసికల్లీ ఇక్కడే పెడితే చాలా సెటప్ అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ చేసి అయితే ఏమనుకో అక్కడ మొత్తం సెటిల్ అయితే చేసిందా. ఇప్పుడైతే మనం అయితే చెప్పారు కదా, మన రీసెంట్ గా మన ఒక ఐ థింక్ ఫ్రైడే అనమాట స్ట్రీమ్ చేశాను. అది నేను సేవ్ చేయబోయే పొరపాటు డిస్మిస్ కొట్టేశాను. సో నేను ఇంకా ఫ్రైడే సాటర్డే చేయాలి అనుకోలేదు. అదే థర్స్డే చేశాను, థర్స్డే స్ట్రీమింగ్ అయితే మనకి అది డిస్మిస్ కొట్టేశాను. సో అది ఒక పొరపాటు. అందుకని ఏం చేద్దాం అంటే ఒక మండే నుంచి స్టార్ట్ చేసేద్దాం ఒక స్ట్రీమింగ్ వచ్చేసి. కిషోర్ కన్నా అన్న గివ్ అవే అన్న, ఓకే బ్రో గివ్ అవే ఇస్తాను. కిషోర్ గివ్ అవే అన్న ఇస్తా బ్రో ఇస్తా బ్రో. ఓన్లీ ఫర్ 500 సబ్స్క్రైబర్స్ కి అయితే మనం అయితే బిగ్ గివ్ అవే అయితే ఇచ్చుకున్నాం. మా ఫ్రెండ్ మా టెన్త్ క్లాస్ అనమాట. సో ప్రసన్న రాజీవ్ పుట్ట ఇవాళ డిన్నర్ అప్పుడు ఖచ్చితంగా అప్పుడే డిన్నర్కి వెళ్ళామో మనం వచ్చేసి మొన్న సంచరి. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అయితే మైక్ ఆన్ చేయాలనుకోవట్లేదు. మా తమ్ముడు అయితే ఇక్కడే ఉన్నాడు తెలుసు కాబట్టి మీకు రాక్ పని వెళ్ళారు సరే అందుకే నా వెళ్తేగా. సో వెదర్ అయితే బాగాలేదు, వర్షం పడేలా కూడా సిగ్నల్ అయ్యే ఛాన్స్ అనుకుంటున్నా. శరణ్ కుమార్ చిన్నపాటి అన్న జై అంట, థ్యాంక్ యూ బ్రో. మనం అయితే ఎప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. స్మూత్ కంటెంట్ అయితే ఇవాళ వాడాలి లేదని ఎక్కడైతే వెదర్ కొంచెం డౌట్ వస్తున్నట్టు. మీరు లైవ్ చేసినారు అసలు వెదరే బాగుంటుంది లేదని చెప్పి హెల్ అండ్ హెవెన్ వెదర్ అయితే మనకి సపోర్ట్ చేయలేదు. ఇంకా మంచిగా లంచ్ చేయాలి ఎందో వస్తున్నారు పోతున్నారు. ఎవరైతే చూసినా లైవ్ స్ట్రీమ్ అందరికి హాయ్ నా హాయ్. సో మనం చెప్పాను కదా మనకి ఎప్పుడైతే స్టార్టింగ్ రమ్ అనమాట మ్యాచ్కి. మీకు ఇలా నేనైతే ఒకవేళ పడితే GTA 5 స్ట్రీమింగ్ చేస్తాను. GTA 5 వీడియోస్ కూడా వస్తాయి మన దాంట్లో. సో పిఎస్ గేమింగ్ ఎఫ్పిఎస్ హ్యాష్ ట్యాగ్ తప్పు బ్రో యూస్ కామెంట్ చేయకూడదు. హ్యాష్ట్యాగ్ ఇన్ ద చాట్ ట్రాయ్ గేమ్ అని చెప్పి పిఎస్ గేమింగ్ హ్యాష్ట్యాగ్ లూప్ ప్రో టెస్ట్ ప్రో షాట్ కమెంట్ లూప్స్ షర్ట్ వీడికి వచ్చేసి మనం ఇద్దరు ఉన్నారు. మనం ఇద్దరు ఉన్నాం ట్రాయ్ గేమ్ అని జై జై ప్రో జై జై ప్రో 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 మన అనుకున్నాడు
మనకి వేసాడు. అరే 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 అన్న ఒక్క నిమిషం అన్న, ఇలా మాట్లాడే. అవునా తప్పురా రే, కృషి చేస్తున్నాను. పిఎస్ గేమింగ్ వెయిటీ ఓ లాల్ బ్రో, థ్యాంక్ యూ. సరిగ్గా రావట్లేదురా. బ్యాక్గ్రౌండ్ సిద్ధంగా కావాలండి. ఒక 2-3 డేస్ బ్యాక్గ్రౌండ్ అయితే మార్చేద్దాం మనం. అయితే ఏం కనిపిద్దాం. పెద్దగా మా దాంట్లో స్క్వాడ్ అంటే ఉన్నారన్నమాట. లైవ్ స్ట్రీమ్ కి అందరు రావడానికి స్క్వాడ్ అయితే కొంచెం సిగ్గుపడుతున్నారు. అందులో మా స్క్వాడ్ అయితే నేను పరిచయం చేస్తాను. మోస్ట్లీ క్రేజీ గేమర్ వైటి మా స్క్వాడ్ లో మెంబర్. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబబిలిటీ అయితే ఇప్పుడు అసలు ఫస్ట్ స్ట్రీమ్ కి వచ్చిన వాళ్ళందరికి హాయ్ హాయ్ చెప్తాను. సో పేరు గేమ్ హాయ్ అయితే మా తమ్ముడు లాంగ్ అయ్యాడు, ఇప్పుడు వస్తున్నాడు వస్తున్నాడు. నేనైతే ఇప్పుడు వీళ్ళకి ఆపోజిట్ గా ఇస్తాను. ఇంట్లోకి వీళ్ళకి కవర్ ఇవ్వాలి ఇంట్లో, కాకపోతే వీళ్ళు ఏమన్నా పైన చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్దామంటే ముందు ఇప్పుడైతే వచ్చినట్టున్నారు. దూకంగా నేను చచ్చిపోతాను. లవ్ ఫ్రమ్ గాంధీ రోడ్ ఎవరు రాశారు? శరణ్ కుమార్, చంద్రపాటి, నాకు కాస్త మీ ఫుల్లే ఇవ్వగలరా? నాకు కాస్త ఐడెంటిఫై చేయడానికి కాస్త ఇవ్వను. అంటే మనం కనగాలని సాధిస్తాం. కెమెరా బయటి హైడ్రో శరణ్ అన్నాయి అన్న హ్యాష్ ట్యాగ్ శరణ్ చాట్. మనం బ్రష్కి వెళ్ళాల్సింది. నాకు తెలిసి ఇప్పుడు ఒక స్ట్రైట్ కూడా వస్తాను. అరే 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 వాడేంద్రా ఫోన్ వస్తుంది. నేను ఒక పెట్టాను బ్రో, ఇక్కడ నుంచి క్రోనో ఎక్విప్ చేయాలి. లవ్ ఫ్రమ్ గాను పాలెం లవర్ బాయ్ అండి. హాయ్ బ్రో. బ్రో చరణ్ కుమార్, చిన్నపాటి, నువ్వు ఒక్కసారి నీ పేరైతే కాస్త చాట్ లో కామెంట్ చేయాలి సార్. సో మా తమ్ముడే పెద్దసారి మ్యాచ్ గెలిపిస్తున్నాడు, మరి దారుణంగా చాలా ఇబ్బంది. ఎవరికైతే మ్యాచ్ గెలిచారు రాయిగా ఓడిపోతున్నాడు. ఏమనుకోకండి, మనం అయితే చెప్పాను కదా కొంచెం నర్వస్ స్ట్రీమ్ లో ఉన్నాం కదా, కొంచెం నర్వస్ ఉంది. ఎలా అంటే భయం వేసేస్తుంది. ఎందుకో నెట్ వెదర్
నెట్ అయితే మార్పించారు అన్న బ్రదర్ అయితే. అవుతున్నాయి అయితే మనం దాంట్లో చేద్దాం. నీ తమ్ముడు హ్యాకర్ లేవు. థ్యాంక్ యూ బ్రో. అమ్మ ఓపీ గేమ్ ప్లే మచ్చా. నీ తమ్ముడు హ్యాకర్ లేవు, మా తమ్ముడే హ్యాకర్ కాదు మచ్చు. నా హ్యాకర్ వీడి హ్యాకర్. అరే అరే అరే, వాడు మొత్తం డ్యామేజ్ రా, మొత్తం పోయింది రా. అరే చూసుకోలేదు రా బ్రో. బ్రో బ్రో అబ్బా అయిపోయాడు అయిపోయాడు. సరే బాయ్ బ్రో, లవ్ బాయ్. సరే బాయ్ బ్రో, బాయ్ బాయ్. థామ్సన్ వచ్చేసాడు. అరే చూసుకోలేదు రా. అరే ఎంపీ 40 ఇద్దరు వచ్చారు రా మళ్ళీగా వీళ్ళిద్దరు. వచ్చాడు వచ్చాడు నా వైపు వచ్చాడు. ఇద్దరు వచ్చాడు అయిపోయింది రా వీళ్ళు. ఏ నువ్వు పడ్డావా? మ్యాచ్ అయితే చివరికి ఓడిపోయా. సో చెప్పా కదా మన అందరం లాగా మన క్లాస్ కార్డ్ ర్యాంక్ ఐ మీన్ ర్యాంక్డ్ గేమ్ గ్రాండ్ మాస్టర్ పుష్ కాదు, మనం స్టైల్ గా క్లాస్ కాన్ ర్యాంక్డ్ గ్రాండ్ మాస్టర్ పుష్. మీరు అనుకోవచ్చు ఏమో చేస్తారు గ్రాండ్ మాస్టర్ అబ్బా ఇది అనుకుంటారు, కానీ నేను ర్యాంక్డ్ గేమ్ కూడా లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను. కాకపోతే సో ఇది కూడా ఈరోజు ఒకరోజు ర్యాంక్డ్ గేమ్ ప్లస్ లైవ్ స్ట్రీమ్. ఒకరోజు వచ్చేసి అంటే మనకి వీక్లీ 7 డేస్ ఉంటాయి కాబట్టి మనం 6 డేస్ 2-3 డేస్ అది 3 డేస్ అనే డే బై డే ఈరోజు స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈరోజు క్లాస్ కూడా ర్యాంక్ అయ్యారు. రేపు వచ్చేసి ర్యాంక్ గేమ్ ప్లే అయితే మనం చెప్పే కదా మీరేంటి ఎలైట్ పాస్ తీయలేదు అని ప్రీవియస్ గేమ్ ఏం చెప్పారు. సో బై మెని కౌంట్ చేశారు. టైప్ చేయండి, నాకు అర్థమయ్యేలా టైప్ చేయండి. అంటే మీ పేరు పెట్టారు నా దాంట్లో ఫ్రెండ్ లిస్ట్ అంటే పిలుస్తలేదు మీ ఐడి ఏంటి? నేను మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ మీరే లేదా నా ఐడి ఇస్తారా? మీరే వచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి యాక్సెప్ట్ చేస్తా. సబ్స్క్రైబర్స్ తో గేమ్ ప్లే మనం కూడా లైవ్ గా కాసేపు ఆడుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ తో అన్నీ గేమ్ ప్లే అయిపోయినా మన టీం కొట్టిస్తాం. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నా ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. నేను అసలు రిమూవ్ అయితే కావాలంటే ఖచ్చితంగా ఒక గేమ్ ఆడితే 2 గేమ్స్ అని ఆడతాం. మన లైవ్ స్ట్రీమ్ వచ్చేసి 4 గంటలు 3 గంటలు కాదు, మనం 6:30 స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు మనకి ఫస్ట్ మ్యాచ్ మాత్రం ట్రబుల్ అనమాట. అదేదండి ఎట్లా అంటే స్టార్టింగ్ ట్రబుల్ చెప్పుకోవచ్చు. అలా పేరెంట్స్ షౌటింగ్ బ్రో. నేను చాన్ చిన్నున్నా బ్రో. బ్రో బ్రో చాను హాయ్ క్రేజీ గేమర్ బయటి. పేరెంట్స్ షౌటింగ్ బ్రో దీనికి బ్రో వాళ్ళ ఎవరు పోయి పడ్డాడు. ఇప్పుడైతే మనం మైక్ ఆన్ చేద్దాం. హలో లవర్ బాయ్ అరే పాపకు వంటని పడింది రా.
మామూలుగా స్టార్టింగ్ ట్రబుల్ మీలాగంతా మీ అంత ప్లేస్ మేము హ్యాండిల్ అయ్యా, మేమంతా చిన్నపిల్లకాయలం అరే దీంట్లో కాదురా తెలుసులేరా. నువ్వు మా బుగ్గల బాబాయ్, ఇంకో బుగ్గల బాబాయ్ ఉన్నాడు బిల్డప్ గేమర్స్. హలో బ్రో, స్కోప్ వేసుకుంటురా ఎక్కువ పడింది అయిపోయింది. మా ఐటీ దిశాన్ని గుర్తుపెట్టుకోండి మామ, దాన్ని వేస్తేద్దాం. బిల్డప్ గేమర్స్ హలో హలో, మా క్రేజీ గేమర్ బయటి గేమ్ డిలీటెడ్ మామా బ్రో. ఓకే, బహుశా ఇంట్లో అరుస్తున్నాడు అంటే పేరెంట్స్ షౌటింగ్స్ అనుకుంటా. క్రేజీ గేమర్ వైటి, ఓకే బ్రో, మనం అయితే ఖచ్చితంగా ఒకసారి నువ్వు మా లైవ్ స్ట్రీమ్లో కాన్ రావచ్చు. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ లిస్ట్ బిల్డప్ గేమర్స్, కెన్ యూ ప్లీజ్ యువర్ సెండ్ యువర్ ఐడి ఇన్ ద కామెంట్ చాట్ గైస్. బిల్డప్ గేమర్స్ లైవ్ ఇంకా మరింత ఎంజాయ్మెంట్గా చేయాలని కోరుకున్నా, కాస్త మీరు సపోర్ట్ చేసేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. ఏ సైడు గంట వాళ్ళు కొట్టారు, మీరు కొట్టబల్ల ఆల్రెడీ వాళ్ళు గంట కొట్టారు, ఇడ కొట్టారే షరీఫ్ పోయింది. అంటే మేము వాళ్ళకి మధ్యాహ్నం బ్రాంకెట్ గేమ్స్లో ఒక వీడు ఒక స్క్వాడ్ మెంబర్ అనమాట, వీళ్ళకి లైకులు కట్టకపోతే ఈ మెరుపు తీగ నన్ను చంపేసింది. మెరుపు తీగ 3 లైకులు అన్నా. కమలేష్ బల్చా టీమ్ కోడ్ ఇస్తానన్నా, ఇస్తా టీమ్ లయన్. ఓకే బిల్డప్ గేమర్స్ అన్న తమిళ, ఓకే ఓకే, ఖచ్చితంగా నువ్వు ఆన్లైన్లో ఉంటే నేను ఖచ్చితంగా టీంలోకి అయితే యాడ్ చేస్తాను. బిల్డప్ గేమర్స్ హ్యాష్ట్యాగ్ టీమ్ లయన్, చెప్పని హ్యాష్ట్యాగ్ కింద పిఎస్ గేమింగ్. మన దాంట్లో పిఎస్ గేమింగ్ అంటే అందరు గేమర్స్ కాదు, జస్ట్ ఊరిక పేరు బాగుంటుంది అని గేమర్స్ అలా పెట్టుకున్నాము. ఇంకోటి పెట్ట మర్చిపోయారు మార్చారా, వద్దు వీళ్ళు మళ్ళీ నా కాస్ట్యూమ్ కలెక్షన్ చూసేస్తారు దొంగలు. క్రేజీగా బట్టి ఎన్నింటి వరకు బ్రో? బ్రో లైవ్ వచ్చేసి మాక్సిమం గంటన్నర, అంటే 1.5 అవర్. 6:30 స్టార్ట్ చేశా కదా, 6, 8, 7 అట్లా కాదురా చెప్పేది, మీ సపోర్ట్ చేసే భక్తులు చేయాలి. మామా షరీఫ్ కమలేష్ గారు నిన్ను పిలుస్తున్నాడు. ఏ బట్టల కమలేష్ ఏదో షరీఫ్ గారు ఉన్నాడో లేదో, మనం కాస్త మసాలా యాడ్ చేసాం. యాంకిల్ అది మనం అయితే గేట్ కార్డు ఉందామా మామా? షరీఫ్ వచ్చి చివరిసారిగా చూసుకోవాలా ఏంది? అరే కిల్ అవుతారా ఎవడు? 83 82 పెడితే. అరే అరే ఆ పిల్ల దశ అనే పిల్ల కింద ఉందిరా, ఇంట్లో ఉండేరా. అరే రే ఎట్టు నుంచి వస్తున్నారా వీళ్ళందరూ? ఆడి ఉన్నారా షరీఫ్? షరీఫ్ నీవైపు ఒకడు ఉన్నాడు మామా, నాకు తెలిసింత ఏదో ఐ విల్ ఆల్సో బ్రో. ఖచ్చితంగా బ్రో యూ కెన్ జాయిన్, నో ప్రాబ్లం. ఏదో షరీఫ్ గడు ఉన్నాడా ఓ ఏమో, అదే బ్యాక్ ఫ్యాన్స్ ఎక్కువ అయితే దశ అలా అబ్బా. ఓపి లాస్ట్ కిల్ కంట్రోల్ ప్లస్ 1. ఇంట్రెస్టింగ్ ఫ్యాన్స్ గే మ్యానీ మామా, క్యాంప్ చేసింది చాలు పో మామా పోతా. క్రేజీ గేమర్ వైటి తమిళ బాగుందా ఫ్రెండ్స్? ఓ తమిళ ఖచ్చితంగా బాగుంది, చేసింది క్రేజీ గేమర్ వైటి కాబట్టి అంతేనా. సో ఇప్పుడైతే మనం వచ్చేసి గేమ్ ఈ మ్యాచ్ గన్ కొందామా వద్దా అనేది ఈ మ్యాచ్ గెలిచి నాకు చెప్తాను. అట్టండి మన అంటే అల్లా విషయాలే. క్రేజీ గేమర్ వైటి సరే మామా, షరీఫ్ నీ మీద కామెంట్ వచ్చింది. నువ్వు చాలా అందంగా ఉన్నావంట. అరే గమ్ముడు రే మామ, పైన ఉన్నాడు చూసుకోరే రే, ఇట్టున్నాడు రా పైన, వీళ్ళు పైకి వచ్చారు ఏంది అయ్యా? డబుల్ వెక్టర్, డబుల్ వెక్టర్, డబుల్ వెక్టర్ తీసారు రే, జాగ్రత్త. నువ్వు తీసావు వాళ్ళు తీసారా?
వాళ్ళు సార్ రా, అది పడింది పడింది వద్రే. నీ ఫేసింగ్ అయితే అయిపోయాడు రా, నీ ఫేసింగ్ అయితే. అరే అరే ఐటీ దశ అనమ్మాయి చేస్తుందిరా. అరే పైన రివైవ్ జరుగుతుంది. టెస్టింగ్ ఫ్యాన్స్ గేమ్ మామా కాలు బాగుంది. ఆ కాల్ బ్రో, అసలు ఒకసారి నీ పేరు చాట్ చేయి ఒకసారి, నేను చూడాలి నీ పేరు. గేమ్ కాలు బాగుందా అంట? కాలు బాగానే ఉంది బ్రో, తగ్గిపోయింది. థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్ బ్రో. నెక్స్ట్ గేమ్ నేను టీమ్ కోడ్ ఇస్తాను. ఒకళ్ళు 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 జాయిన్ అవ్వండి, మళ్ళీ నెక్స్ట్ గేమ్ నేను టీమ్ కోడ్ ఇస్తాను. ఇప్పుడైతే మేము మ్యాచ్ దీన్ని దాని ఏమంటారు, నిపుణుల పర్యవేక్షణ జరుగుతున్న మ్యాచ్ అనమాట. ఇది వచ్చేసి అయిపోయింది క్రోను. అరే నెక్స్ట్ మ్యాచ్ క్రోను, అరే నెక్స్ట్ మ్యాచ్ క్రోను ఎక్కిప్ చేసుకోవాలి. చెప్పు రే, నేను ఊకం పెడతా గుర్తు మావా షరీఫ్. నీ మీద కామెంట్ వచ్చింది, ఐ లవ్ యూ అంట. ఎవరో లవ్ యూ టు బల్చా కమలేష్, లవ్ యూ టు ఫ్రమ్ షరీఫ్. అయిపోయింది, అదే డబుల్ వెక్టర్ డబుల్ వెక్టర్ ఇందాక నాక్ మామా. నీ మీద ఒక క్లిష్టతరమైన కష్టతరమైన కామెంట్ వచ్చింది, చదవమంటావా? చదవమంటావా? వద్దులే వద్దా, సరే నీకు పర్సనల్ గా మెసేజ్ చేస్తాలే. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మామా, నెక్స్ట్ ఇయర్ కూడా నారాయణ కాలేజ్ బ్రో. ఒకసారి నీ పేరు చెప్పు బ్రో, చాలా స్క్రోల్ డౌన్ చేస్తే. లేదు బ్రో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటావా ఛానల్ పేరు. సరే హ్యాష్ ట్యాగ్ ఇందా చాట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఏట వదిలాడు మన ఏందో కామెంట్స్ లో షరీఫ్, నీ మీద క్లిష్టతరమైన కామెంట్ ఇంకోటి వచ్చింది, చదవమంటే వద్దా? కష్టంగా కష్టంగా ఒకటి వదిలాడు. చెప్పు, అరే నువ్వు కనిపెడితే నేను నీకు 100 డైమండ్స్ గివ్ అవే ఇస్తారా? 8 రూపీస్ టాప్ అప్ చేస్తా. పద పదరా, నేను పైకి పోదాం. షరీఫ్ పైకి వచ్చే, పైకి వచ్చే షరీఫ్, పైకి వచ్చేరా. పైకి రాగాదేడా, అయిపోయేటట్టున్నా వచ్చిన. అరే వాడికే మట్టి మట్టి వాడికి వచ్చారు రా, కిందకి. రే మనీ మనీ నువ్వు పోరా షరీఫ్ కాడికి, పోరా షరీఫ్ కాడికి. అరే అరే లాగా, అరే రివైవింగ్ రా. ఇంకా రమ్మంటావా? సర్లే మ్యాచ్ దేవుడికి వదిలేద్దాం. ఎంతైనా ఇంకా తండ్రితో పక్కకు అయిపోయారా? ఆ వెనకాల మా ముందు ఇద్దరు ఉన్నారు, నా వెనక అమ్మాయి ఉంది. నా పేరు చెప్తే నాకు చేస్తావా డాబా పేటి? ముందు అసలు నీ పేరు చెప్పు, నేను ఆ తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయకపోతే నా పేరు మార్చుకుంటా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని పెట్టుకుంటా. చరణ్ కుమార్ చిన్నపాటి జ్ఞాని బ్రో, నా స్పెల్లింగే రాంగ్ బ్రో. జిఏఎన్ఏఎన్ఏ అంది బ్రో, నా పేరు జిఎన్ఏఎన్ఏ బ్రో. గోల్ షాపా వాటి బ్రో. ఒకసారి నీ పేరు పూర్తి పేరు కామెంట్ వెనక 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 బ్యాక్ బ్యాక్ బా ఓపీ గ్రేడ్ యార్ రాక్ స్టార్ నీ వాడే గుర్తుపెట్టుకో. క్రేజీ గేమర్ వైటి మోడరేటర్. రేపటి నుంచి ఖచ్చితంగా నీకైతే మోడరేట్ ఖచ్చితంగా ఇస్తాను క్రేజీ గేమర్ వైటి. నువ్వు టచ్లో ఉండు. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చాట్ చేయాలనుకుంటే ROGGAMER05 ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. మామా ఈ మ్యాచ్ గెలవకపోతే చాట్ లో ఒకసారి హ్యాష్ట్యాగ్ షరీఫ్ విత్ లవర్ బాయ్ అని చెప్పండి. ఇందాక కష్టతరమైన క్లిష్టతరమైన కామెంట్ చదవలేదు కదా, నేను ఖచ్చితంగా మీకు చదివి వినిపిస్తా. షరీఫ్ గట్ పర్వంతా పోవాలా? అరే నువ్వు ఆ కామెంట్ వింటే నువ్వు ఆ పెట్టినోడిని ఎగిరెగిరి కొట్టొస్తావురా. వైలెన్స్ వైలెన్స్ రిలవెంట్ అది. మరి నువ్వు కింద చూసుకో ఒకసారి, పునీత్ కడ ఇద్దరు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తా. రేపు పైన సపోర్ట్ ఇరా కవరు వాడికి. అరే ఎక్కడుంది అమ్మాయి, అయిపోయారా? అరే 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 ఇక్కడ ఆపోజిట్ ఉన్నారా నాకు. ట్రిపుల్ కిల్,
చలో 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 షరీఫ్ షరీఫ్ ఫేస్ టు ఫేస్ అలవాక ఫేస్ టు ఫేస్ అలవాక అమ్మాయి అమ్మాయి అయిపోయినా ఇప్పుడు పైన ఎవరు హూ ఇస్ షరీఫ్ షరీఫ్ అంటే ఎవరు మీకు తెలుసా అతను ఒక వింత ఆ వింత పేరు లవర్ బాయ్ మంచి ప్లే బాయ్ కూడా క్రేజీ గేమర్ బట్టి నీకైతే రేపైతే ఖచ్చితంగా మోడరేటర్ అయితే ఇస్తాను ఒకసారి నాకు టచ్లో ఉండే ఇన్స్టాగ్రామ్లో నీకు మోడరేటర్ ఇస్తాను స్పామ్ ఎవరైతే అరే నా ముందుకు వచ్చింది అది ఐడి నిషా అయిపోయిందన్నావు కదరా అరే ఆ పిల్ల డబల్ డబల్ వెక్టర్ రే డబల్ వెక్టర్ ఆ పిల్ల షరీఫ్ ఏం దాని మీద అరే జంప్ కూడా రా పిల్ల ఈ పాటికి మీరు ఇప్పుడే వస్తుంటే ఒప్పి మనమైతే ఈ మ్యాచ్ గెలవకపోతే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తా సారీ బారే సార్ లాస్ట్ కిల్ సో బ్రో నాకు ఒక్కసారి చరణ్ కుమార్ చిన్న పార్టీ నాకు ఒక్కసారి నీ పేరు చెప్పు బ్రో నీకు నాకు ఒక్కసారి నీకు సపరేట్గా మెసేజ్ చేస్తా నీ పేరు చెప్పు చాలు నాకేం వద్దు అందరూ ఒకసారి చాట్లో చరణ్ కుమార్ చెరుపాటి నీ పేరు చెప్పు అని సిహెచ్ఎన్ అని టైప్ చేయండి చాట్లో డైమండ్స్ అరే నీకు ఖచ్చితంగా ఇవ్వకపోతే మనీగా నమ్మేస్తా వాడి అకౌంట్ అరే మాకరా మా ఫ్యాన్స్ సెట్ అవుతారు నన్ను చచ్చిపోతున్నావా రాగేమని ఒక రూమ్ ఎప్పుడు మావా బ్రో అసలు ఒకసారి నువ్వు ముందు నీ అకౌంట్ చెప్పు తర్వాత ఇది రూమ్ ఆడాలో వద్ద నేను రూమ్ అయితే ఆడదాం లైవ్ లో వన్ వన్ రూమ్ అయితే ఒక నిమిషం డిస్టర్బ్ ఉంది రూమ్ అయితే ఆడదాం చెప్పు సారీ 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 కవర్ లో ఉండి నీతో రూమ్ ఆడతా ఖచ్చితంగా కానీ నువ్వు నీ పేరు చెప్పు నేను ఖచ్చితంగా ఆడతా ఓకే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సిగ్గులేదురా ఎలాగ పెట్టుకోకుండా ఒక పెట్టేసారులే నీ వల్లే బతికిస్తున్నావు మావా బ్యాక్ సైడ్ చూసుకో మావా పడ్డావు కా నువ్వు వెళ్ళిపోక ఆడే ఉంటానేంది ఎక్కడరా అది పడిందిరా దాని అది పడింది పదిందిరా రే షరీఫ్ ఎలవాక గబానా అరే పోయిందిరా గ్రనేడ్ వేస్ట్ అయిందిరా నేను వీళ్ళ కోసం ముందైతే ఉంటానురా ఖచ్చితంగా లేదు 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 అరే వీలేంద్ర అందరు ఇంకా ఐదుగురు బతుకున్నారా అరే రే డబల్ వెక్టర్ ఏంద్రా వీళ్ళు వాటగా లెక్క డబల్ వెక్టర్ మీరు మ్యాచ్ గెలిపోయాను మావా మిమ్మల్ని బతికిస్తా నేను అంటే మామా నేను బ్రో బాబాయ్ బాబా 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 నీకు ఉంది బాబా నా చేతిలో పోయింది ఇది కూడా పోయింది రెండు మ్యాచ్లు పోయాయి సర్లే ఎంత ఇప్పుడు ఒక డైలాగ్ వేద్దాం సో టీమ్ కూడా అయితే ఇచ్చేస్తున్నాను అందరు రెడీగా ఉండండి ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు పోయింది మెరుపు తీగి ఉన్నాడు మధ్యలో బ్యాక్గ్రౌండ్ చూసి అయితే మనం అక్కడి ఫ్రెండ్స్ ఒక్కసారి పిలువురా బాబాయ్ డ్రాగోని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బ్రో అసలు నీ నువ్వు బాబాయ్ బబ్బీ డ్రాకోనా లేదా మీ ఫ్రెండ్ బబ్బీ డ్రాకోని పిలవమంటున్నావు నాకు అది చెప్పు చూద్దాం ఆగా ఎప్పుడైతే టీమ్ కోటీరా ఓన్లీ వన్ మెంబర్ కిక్ వచ్చేవా అండి
హలో వద్దు 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 వద్దు. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ టీం కూడా ఇస్తాను, మళ్ళీ ఒకళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఒకటే అరే టీం కొడిరా, ఇచ్చా కదరా, వీడు వచ్చాడు రా బాబా, నువ్వు వచ్చింది టీం కొడుండి. సరే 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 సరే. ఏడు చెప్పో బ్రో. వాటి బ్రో మమ్మల్ని ఫుల్ కాపీ చేస్తున్నారు కదా బ్రో. ఆగారా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. బాబా ఇలా హీరోయిక్కి అంటే నేను బాబా అన్న తమ్ముళ్ళం. బాబా గారండి నమస్కారం అండి, స్టార్ట్ చేయండి. కమలేష్ బల్చా, ఇంట్రెస్టింగ్ బ్యాగ్స్, జై బాబా ట్రాక్. అరే ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, నేనైతే టీం కూడా అయితే మీకు లైవ్ లో కానొస్తుంది. సో ఇప్పుడు కాదు మచ్చా, ఇప్పుడు ఓన్లీ లైవ్ స్ట్రీమ్. రూమ్ ఆడేది మాత్రం సాటర్డేస్, ఓన్లీ వీకెండ్స్ రూమ్. నాకాడ ప్రస్తుతానికి రూమ్ కార్డులు కూడా బాగానే ఉన్నాయి. రూమ్ ఆడేటప్పుడు సాటర్డేస్ ఆడదాం ఫన్నీగా, ఓకే? క్రేజీ గేమర్ బట్టి బాయ్ రా. సరే బాయ్ బ్రో. మమ్మీ బాబా ట్రాక్ ఎందుకు నన్ను హేళన చేస్తున్నావు, ఏడ్పిస్తున్నావు? ఏడ్పించకూడదు బ్రో, చిన్న పిల్లోడిని బ్రో. ఎవరు రావట్లేదు, ఎవరో ఒకరిని యాడ్ చేసి స్టార్ట్ చేసి. ఒకే నిమిషం, మా లైవ్ చాట్లో ఇప్పుడే వాడే సంథింగ్ ఇచ్చానన్నమాట. రే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎవరు రా, రే నేను వస్తా అని చెప్పు బబ్బీ ట్రాక్. అరే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వాడు వస్తాడంటే ఆ బ్రో ఎవరో. వారెవరో నాకు తెలియదు, వాడు రియల్ నేమ్ చెప్పమను. ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే లైవ్ స్టార్ట్ చేసింది కాడి నుంచి. ఎంజి మనోజ్ వెట్టి హాయ్ బ్రో. అశ్విన్ గేమర్స్ హాయ్ బ్రో, హాయ్ 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 రాయ్ బ్రో. ప్రమోషన్ కావాలి ఖచ్చితంగా అన్న, ఒకసారి ఎంజి మనోజ్ వెట్టి అనే ఛానల్కి వెళ్ళి హ్యాష్ట్యాగ్ ఇన్ ద చాట్. బబ్బీ ట్రాక్ అయిన సంగతులు మీరంటే పేర్లు అయ్యా, మేము చిన్న పిల్లకాయలం అయ్యా, మేము పీసీ ప్లేయర్స్ కదా, మేము మొబైల్ ప్లేయర్స్ ఏదో పీసీ ప్లేయర్స్ చేస్తున్నాం. చెప్పురా మెరుపుతీగా. మీ తమ్ముడు ఏం వచ్చింది కానీ గమ్ముకున్నాడు అంటే చెప్పానమాట, గలప గలప చేస్తే తాట తీస్తా అనే సినిమా చెప్పిస్తా అన్న. వాడు గమ్ముగానికి అరుస్తున్నాడు. బెన్నీ ద కిల్లర్ హాయ్ బ్రో. అరే పేరేదో బాగుందిరా బెన్నీ ద కిల్లర్, ఏంద్రే మెరుపుతీగా. సరిపో ఏం జరుగుతుంది ఎంజీ మనోజ్ బయటి, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రో. అయ్యో దాన్ని ఏం లేదు బ్రో, ప్రమోషన్ అంటే లేదు, మన ఊరు చెప్తాం. అబ్బా నేను ఇచ్చా కామెంట్ అయితే చదువుతాను. ఇతను వచ్చి మా సబ్స్క్రైబరే, కానీ మీరు అనుకుంటారు స్టార్ట్ చేయమంటా, ఏంటి మీరు అనుకుంటారు సబ్స్క్రైబర్స్ అని చెప్పి తెలియదు, మీ ఫ్రెండ్స్ని యాడ్ చేస్తాను. నేను అసలు యాడ్ చేయలేదు, మా తమ్ముడు యాడ్ చేయలేదు, నేను జస్ట్ మీకు అయితే టీం కూడా ఇస్తాను. మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, నాకు అసలు ఇబ్బంది ఏం లేదు. మీతో డైలీ స్ట్రీమింగ్ వచ్చేసి 6:30 to 8 కానీ, 6 ఒకవేళ 7 స్టార్ట్ చేస్తే 9 దాకా కానీ, అలా 2 అవర్స్ కానీ 1.5 అవర్ కానీ గైస్ స్ట్రీమ్ వచ్చేసి. వెన్నీ దగ్గర హాయ్ రా, ప్రమోషన్ కావాలి చెప్పు అన్న చెప్పా కదా. ఎంజి మనోజ్ వైటి, నేనైతే ఇప్పుడు ఈ గేమ్ ప్లే అయిపోయినాక ఆ ఛానల్లోకి వెళ్ళి మీకైతే ప్రమోషన్ వీడియో విజువల్గా చూస్తాను, నేను ట్రై చేస్తా. అంటే నాకు కొంచెం మొత్తం తెలియదు, కొంచెం తెలుసు. వెన్నీ ద కిల్లర్ చెప్పు, స్పామ్ చేయకూడదు, అంత హ్యాన్ చేయవాకండి. చెప్పండి గైస్ ఒకసారి ఇన్ ద చాట్లో, మనం ఫ్రీ ఫైర్ అప్పుడే స్ట్రీమ్ చేద్దామా, లేదా GTA 5 ఆన్లైన్, లేదా కొంచెం పక్క అయిపోరా మెరుపుతీగా. బబ్బీ ట్రాకో క్షమించు. వస్తున్నారా? అరే షీ బాట్ కిల్ రా, ఇది సారీ బాట్ అనుకో. ట్రాకో రే మనీ నీ అనకరా, వీడేంద్ర డబ్ల్యూఎస్పి అది పడింది హెడ్. అరే అరే అరే
అమూల్ ఆడ ఉన్నాడు రా, వీడి కిల్ చేయరా పాప కంటే విచ్చి వీడి కిల్ చేయ, వీడి కిల్ చేయ. అడే పాపాయి కెళ్ళి పాప చూడు రే బా. అరే బాబా వెనకాల ఉన్నాడు రా. ఏంద్రా రివైవింగ్ ఉంది, పోయింది నెట్ పోయింది పోయింది. సో ఎంజి మనోజ్ బట్టి ఓన్లీ ఫ్రీ ఫైర్, మనం ఫ్రీ ఫైర్ ఆడదు. నేనంటే ఫ్రీ ఫైర్ చేస్తాను, జీటీఏ 5 ఆన్లైన్ కానీ బీజిఎంఐ అలా కొత్త కొత్తగా. అంటే మీకు నచ్చిన గేమ్స్ నాకు ఒక రెండు చెప్పండి, నేను అవి నాకు సాఫ్ట్వేర్స్ అన్నీ ఒరిజినల్గా దొరికితే మాత్రం. ఈ ఫ్రీ ఫైర్ కూడా నేను బ్లూ స్టాక్ నుంచి సేల్ కొనుక్కోలేదు, డౌన్లోడ్ చేసింది. నాకు బ్లూ స్టాక్ పెద్ద అంటే కొంచెం ట్రబుల్ ఇస్తుంది. బ్లూ స్టాక్ కూడా మంచి ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఉంటే అని చెప్పండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. దాని ద్వారా నేను ఇంకొన్ని మోస్ట్లీ నీ నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రీ ఫైర్ ఒక్కటే కాకుండా బీచిఎంఐ ఫ్రీ ఫైర్ జీటీఏ 5 ఆన్లైన్ కానీ అలా చేస్తే మనకి కొంచెం ఎంజాయ్. ఆహా ఆపోజిటా పడ్డాడా అని బ్యాంకు చూసుకో. సో వెన్నీ ద కిల్లర్ ఓన్లీ ఫ్రీ ఫైర్ మావా, ఓన్లీ ఫ్రీ ఫైర్. ఓకే మామా కొంచెం సైడ్కి రా మామా, కింద డౌన్లో డౌన్లో ఉన్నావా? వస్తున్నాయి తాగు. డౌన్లో ఉన్నాడు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు. అని రాని రాని నేను ఉన్నావా? నేను అందుకే ఇక్కడికి వచ్చాను. పద పద బైక్ పద బైక్ పద. అరే ఒక బాడీ గార్డ్ వస్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. కింద 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 వచ్చాడు. ఏ వీడు ఆఫ్లైన్ ప్లేయర్ రా. అవునా? అరే చూడలేదురా. ఇంట్రెస్టింగ్ ఫ్యాన్స్ బ్రో. రే మామ బాబాయ్ డ్రాకో కూడా సేమ్ కాలేజా లేదా మారుతున్నాడు బ్రో? అసలు నీ పేరు చెప్పు, నేను నీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నువ్వు నీ పేరు చెప్పు, నేను అసలు నీ కామెంట్ చదువుతా. పేరు చెప్పు ప్లీజ్, కాస్త ఏడిపి వాక బ్రో, ఏడుపు వస్తుంది. రే బాబా హ్యాష్టాగ్ బాబా ఓన్లీ ఫ్రీ ఫైర్. ఓకే బ్రో, బెన్నీ ద కిల్లర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ టూ 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 బ్రో, నా టూ త్రీ. రే బాబా వాళ్ళు రైట్ సైడ్ నుంచి కింద నుంచి వస్తున్నారు. రైటా? ఓకే 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 ఓకే. నేను ఎక్కడ కవర్ తీసుకున్నా కానీ నాకు ఆకు. అరే ఒకళ్ళు మీరు అక్కడ మెయిన్ కిటికీ ఉల్లా, ఆ కిటికీ ఇక్కడ కవర్ చేయండి. వస్తున్నాను బాబా. బుష్ చేసుకొని వాడు వచ్చాడు. ఒప్పడు ఒక పైన ఆ పైకి ఎక్కావా? అరే ఆ పైకి ఎక్కావా ఇంద్ర? కింద పడరా. రే అది చూసుకో రే కమలేష్. చూస్తున్నా చూస్తున్నా, అదే అందుకే. కింద పడరా గబానా, రావట్లే కిందకి పాపం. ఎంజి మనోజ్ రెడ్డి లైవ్ ఎలాగా అవుతుంది బ్రో? ఇది వచ్చేసి ఒక నిమిషం కోపడవాక, ముసలాడు అయిపోతావు. నువ్వు ముసలాడు అవ్వకూడతే మన నచ్చితే అన్నీ స్ట్రీమింగ్ అనమాట. నా పేరు ఇందాక మీ తమ్ముడు చెప్పాడు, ఆ చాణిక్య. రే 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 తెలుసురా రే చాణిక్య అని. ఇది చూసుకోరా ఒకసారి, వస్తున్నాడు. దిగుదామా ఇటు నుంచి? పద పద చాణిక్య. అర్థమైపోయింది అర్థమైపోయింది చాణిక్య అని. పోరారే అది కాదా మరి, నువ్వు ఇందాక ఏం పేరు చెప్పావురా? బ్రో ఆడుకోవాకండి, మీకు దండం పెడతాను. నాకేం కా అరే నాకు కాలరా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అరే ఆగండి రా, లాగ్ అవుతుంది. ఒక్క నిమిషం చాట్ చదవమా ఆపేది. ఒక్క నిమిషం గైస్ చాట్, ఒక్క నిమిషం ఆగండి. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదా?
ఒక్క నిమిషం నేను స్టార్ట్ అయితే చదవడం ఒక్క నిమిషం మానేస్తాను, కాసేపు ఒక రౌండ్ గెలిస్తే మా వాళ్ళు నిరాశ పడతారు, అదే ఐ మీన్ సల్లబడతారు. నేను లైవ్ స్ట్రీమ్ ఎలా చేస్తున్నానే కదా మీ డౌట్, నేను ఖచ్చితంగా చెప్తాను మీ గేమ్. నాకు ఒక్క నిమిషం గేమ్ ఆపుకొని మరీ చెప్తాను మీకోసం, గేమ్ ఆపు తర్వాత చెప్పా మా తమ్ముడికి. ఇంట్రెస్టింగ్ ఏది బూయా కొట్టు చెప్తా, సరే చెప్తా, ఇది బూయా కొడితే చెప్తాడంట. అరే వాడు పేరు చెప్పడం కోసమైనా నేను బూయా కొట్టాలరా? సరే బ్రో నెక్స్ట్ గేమ్ బూయా కొడదాం. ఎప్పుడే పాటు గాడి వస్తున్నాడు మనకి, కిల్ వస్తుంది. అరే మనీ ఇక్కడ చూడరా కిటికీలో అన్న, నువ్వు పేరు చెప్పాలంటే నాకు ఒక హింటి అన్న, నీకు దండం పెడతా. ఇంతలా నా చాట్ తెలీదు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంట వీడెవడ పేరు తెలిస్తే కడిగేయాలి వీడి. కాదు కాదు వాడు పైకి రావాలరా, ఉంటది వాడికి మామూలుగా కాదు. మోకేశాడు కింద పైకి వస్తాడు వాడు. అని మనీ ఇక్కడ కిటికీ షార్ట్ గన్ కదా. అరే రే నీదేం కాదా థామ్సన్, థామ్సనా? చూడు 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 కింద కింద ఒకటి బరిగారుతున్నాడు కిటికీ నుంచి. లేకపోతే బాబా పైకి అంటారా అమ్మా అన్న? ఒక్క అంటే ఒక్క నిమిషం గప్సు. అరే వెనకాల నుంచి వాడు వస్తున్నాడు రా, చూసుకోరా వస్తున్నాడు రా. కింద కిటికీ దూకాడు. చెప్పా కదా పైగా వాడేం రావాలా వాడు అక్కడున్నాడు. పైకి వచ్చాడా? కింద ఉన్నాడు, కింద అక్కడ. నా మీద ఊకాంగ్ చేసుకున్నాడు రేడి. బయటకు వస్తే పడిద్ది కిటికీ నుంచి, బయటకు వస్తే పడిద్ది. సేఫ్ జోన్ నెక్స్ట్ ఎక్కడ వచ్చితే ఆడు ఉన్నాడు రా అట్టుగా. అది ఇద్దరు బాబా బాబా దూకద్దు. అరే వీడి ఇటు నుంచి వచ్చాడు రా అని మరి అనుకున్నాడు. వెనక అంటే పోటీ పోయింది, నన్ను కొట్టిన అంటే పోటీతో. వాడు ఇటు నుండి అన్నాడు, నేను అటు నుంచి దూకాను, వాడు వచ్చి మళ్ళీ అటు ఇటు అన్నాడు, పోయింది. సో ఇప్పుడు మ్యాచ్ ఆపి అరే మ్యాచ్ మా యూట్యూబ్ లైవ్ కామెంట్రీ ఇవ్వడంతోనే సరిపోయింది రా మ్యాచ్ అంతా. ఈసారి ఇదో మరి దారుణం, ఒక్క పొద్దునంతా గెలిచా, ఇప్పుడు అంతా పోయింది. బ్రో నీ పేరు చెప్పు బ్రో. ఏ రిక్వెస్ట్ వచ్చిందా? ఓకే 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 చిల్ చిల్ చిల్. మా సబ్స్క్రైబర్ అంటే లైవ్ చూస్తున్నట్టున్నాడు. హలో లైవ్ లో ఉన్నాడు గేమర్. హలో సార్ నమస్తే సార్, బిగ్ ఫ్యాన్ సార్. మీటే సార్, మీకన్నా బిగ్ సార్, మాకు చాలా బిగ్ అంతేనే. మీరు రాయ్ గేమర్ సార్, మేము స్టార్ట్ చేయాలి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం స్టార్ట్ చేయాలి. లాలాత్తనం ఇంద్రి ఎవరి రాక్ మనీ మనీ చెప్పు, నువ్వు చెప్పురా రాక్ మనీ స్టార్. నువ్వు చెప్తే నీకు ఒకటి చెప్తా. అవును ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లో బుయ్యా కొట్టలేదు, కొట్టలేదు బ్రో. నీ పేరు ఈ మ్యాచ్ బుయ్యా కొడతాం. నువ్వు పేరు చెప్పు, నువ్వు పేరు చెప్పు. అసలు ఇవన్నీ కాదు, నువ్వు పేరు చెప్పు, నేను బుయ్యా కొడతాను. నువ్వు పేరు చెప్పకపోతే నేను బుయ్యా కొట్టినా మా టీంకి సపోర్ట్ కూడా ఇను. పోతే వే స్టార్లు నమన్ ఫైర్ మరి కొట్టేస్తున్నాం మరి. ఫన్ మోజీ డైలాగ్ లేడు వాడుకోవడం మరి ఏం కదా మరి మరి. ఇప్పుడు నేను ఒక్క నిమిషం కామెంట్ అయితే చదవాలి. థ్యాంక్స్ అన్న కాదు.
ఆగ్రా ఎంజి మనోజ్ వైటి లైవ్ ఎలా అవుతుంది? లైవ్ అనేది ఒక ఓబిఎస్ సాఫ్ట్వేర్ నుంచి ఎక్కిస్తుంది, ఓబిఎస్ సాఫ్ట్వేర్ నుంచి కనెక్ట్ చేస్తూ నేను యూట్యూబ్ వాడికి 24 అవర్స్ బ్యాకే నేను మెయిల్ పెట్టుకున్నాను. అంటే మామూలుగా మనకి సబ్స్క్రైబర్స్ లేదే మనకి యూట్యూబ్లో లైవ్ అవ్వదు కదా, యూట్యూబ్లో అసలు లైవ్ స్క్రీన్ షేర్ అవ్వాలి కదా. మీకు ఇప్పుడు మీరు ఫ్రీ ఫైర్ ప్లేయర్స్, మీరు ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అయితే మీకు యూట్యూబ్లో లైవ్ పెట్టినప్పుడు మనకు స్క్రీన్ షేర్ అవ్వాలా. మీరు లైవ్ పెడితే మీ ఫేస్ క్యామ్ ఆన్ అయితే కానీ మీ లైవ్ స్ట్రీమ్ కాన్ రాదు కదా. సో అలా మీరు ఏం చేయాలంటే ఫోన్ అయితే పెద్దగా తెలియదు, నేనైతే టర్న్ ఐపీ, ఆమ్లెట్, ఆర్కేడ్ ఇలాంటి యాప్స్ ద్వారా అయితే వాడతాను. సో ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ అయింది, మళ్ళా ఫినిషింగ్ లాస్ట్ లేస్తా. పోయింది సార్ కూడా గన్ను అన్న. ఇది వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, తెలుగు మాట్లాడు కొంచెం. తెలుగే కదా బ్రో మాట్లాడుతుంది, హిందీ మాట్లాడానా, ఎన్న చాట తమిళ మాట్లాడానా చెప్పు. ఏంది బ్రో మీరు కొట్టేశారు షరీఫ్ వాడు, మనీ 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 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంగ్లీష్. ఓకే హాయ్ బ్రో, ఇప్పుడు మై బ్రదర్ ఇస్ ఆన్ ద ఫైర్, వన్ బి కొత్త ఫైర్ అండ్ వన్ బి లాస్ట్ వన్ ఒప్పి కొట్టేస్తాడు రా వాడు, కొట్టకుండా వాడికి ఇద్దరు కొంచెం మెడికెట్టేసుకుంటున్నాడు. అదే కదా నాకు అర్థం కాల. సారీ బ్రో తెలుగు మాట్లాడే కదా ఇంగ్లీష్ మాట్లాడతా. ఓకే మనం అయితే ఫస్ట్ రౌండ్ హెల్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్ యార్ రెడీ హెల్ అండ్ హెవెన్ కొట్టారా? మనకైతే మామ మీ ఇంటికాడ ఎలా ఉంది మామ? ఏడైతే వెదర్ అయితే సాగు తుమ్ముతుంది బ్రో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఐ లవ్ యూ బ్రో. నువ్వు నా లైఫ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నువ్వు ఇలానే ఎండ్ చేసేంత వరకు ఉంటావు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా నీ చాట్ వరకు. అంటే చదువుతాలి ఫీల్ అవ్వాక. అది ఏంటంటే చాలా కష్టం బ్రో, పీసీ ల్యాప్టాప్ స్ట్రీమింగ్ కదా, సో ఆప్షన్స్ అన్ని ఎత్తుక్కోవాలా. అలా అని చెప్పి పెట్టకుండా ఉన్నాను. అరే కిల్ అయిందిరా, పోయిందిరా, ఎంత డ్యామేజ్ ఇచ్చారా అని చెప్తే మా వీళ్ళు కామెంట్ చేస్తారు. అమ్మా ఎట్టున్నారు మావా? షరీఫ్ నీ మీద ఒక కామెంట్ వచ్చింది అయ్యా, కష్టతరంగా క్లిష్టతరంగా వేడివేడిగా వచ్చింది కామెంట్. షరీఫ్ షరీఫ్ వచ్చావు, అది పడ్డాడు రా. ఎంతమంది ఉన్నాడు? డౌన్ లో రా డౌన్. అరే ఆయనరా ఇద్దరు పడ్డారు. అక్కడ ఉన్నారు, స్ట్రైట్ వస్తున్నారా, వెనక్కి వస్తున్నారా? రాక్ మనీ దగ్గర ఉన్నారు రా ఇద్దరు. ఓకే కడతావా? అరే ఇద్దరు వచ్చారా నాకడికి, అని మనీ వాడొక్కడే వాలేసాడు రా, రివైవ్ ఇచ్చుకుంటున్నాడు రా, గమని వచ్చిరా, జంప్ చేసుకుంటురా, కొట్టు కొట్టు వాడిని వెనకని 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 వెనక. పోయింది, ఇది కూడా పోయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, సరే బాయ్ బ్రో. అంటేలే అంత మాట అన్న ఒక కమలేష్ బసి సేట్ షరీఫ్ దట్ వన్ వాట్ ఐ సెట్ యూ షుడ్ సే రా బ్రో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బ్రో, నువ్వైతే లైవ్లో ఉండాలా? నీతో చాలా సరదాగా ఉంది, కాకపోతే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ పేరు కాస్త చెప్పేళ్ళు బ్రో, నీకు కాస్త పుణ్యం వండింది, ఆడుకుంటున్నావు లైవ్లో. ఎంతవరకు నీ గ్లోవాలు తగలబెట్టా కన్నీ రాలా, అందు వాడు ఇస్తాడు లక్కీ కార్డ్. అయ్యా షరీఫ్ నిన్న ఎంత మాట అన్నాడు తెలుసా కమలేష్ అనే బ్రో, అడ్డా ఏం చేస్తాం నీలాంటి వాళ్ళతో ఆడుతుంటే పెద్ద పెద్ద వాళ్ళతో. అరే మళ్ళా పడ్డారా
మనీ 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 అనుకున్నాడా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు వచ్చి అరే మైక్ ఆఫ్ సారీ మైక్ ఆఫ్ నువ్వు మీకు వచ్చింది నా వల్ల ఏం వచ్చింది బ్రో అయ్యా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎవరన్నా ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎవరు కానీ నాకు బాగా నచ్చాడు బ్రో నీకు చెప్పా కదా నీ ఒకసారి నీ పేరు కామెంట్ చేయి నీకు ఎక్కడ లేని ఆనందం అంతా నేను నీకు తెప్పిస్తా ఓకే మన ఇద్దరం ఒకరోజు ఒక ట్రిప్కి వెళ్దాం పైంది చదువు ఏం చదవాలి బ్రో సరే బాగా అంతేలే మా అంత మాట అన్నావు కదా మీకు వచ్చింది నా వల్ల పైంది చదువు ముందు ఏ చదివా బ్రో నువ్వు పెట్టిన కామెంట్ నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నా కనీసం నీ పేరు కూడా చెప్పకుండా నువ్వు ఆడుకుంటుంటే ఎలా బ్రో ఆపరాది ఆపరాది ఇందిరా నీ మై కాపు నాకు షరీఫ్ కమలేష్ గారు తెలుసా నేమే కామెంట్ చాలా పెద్ద మాట అన్నాడు ఇప్పుడు నేను కనుక చెప్తే నీ పరువు పోద్ది చెప్పంటా వద్దా చెప్పేస్తామచ్చా నేను దా పెట్టుకోలేనేది దానికి మధ్యలో ఒకటి ఉంది ఏముంది బ్రో మీకు వచ్చింది నా అరే వాడ వర్సా దట్ బ్రో ఇస్ హేళన చేసుడి బ్రో ప్లీజ్ బ్రో నీకు దండం పెడతా హేళన మాత్రం చేయవాలి మా తమ్ముడు నేను కొడుతున్నాను నన్ను పడ్డాడు రావాడు పద 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 ఇప్పుడు నేను పోతున్నా నా కవర్ ఇచ్చుకో బ్యాక్గ్రౌండ్ బల్చా కమలేష్ డట్ బ్రో నేమ్ చాను చాను చాద్రా చాను ఏంద్రా చాను చాణిక్య బ్రో నీ పేరు చాణిక్య అయితే ఊగొట్టు ఏదో ఒకటి కామెంట్ చేయి కాకపోతే నో అంటే ఏం చేయి లేదంటే ఆడియన్స్ పోలని వింటు అసలే కావాలా ఉండదు సబ్స్క్రైబర్స్ పోల్ ఆడియన్స్ పోల్ ఇక్కడ ఆడియన్స్ ఎవరన్నా మీరే కదా ఆడియన్స్ అరే ఈడెంలో వచ్చింది ఎదురా గ్లిచ్ అన్నమాట అది వచ్చేసి ఏ వైరే అయినా ఇంత పట్టుకుంది బ్లేడీ హెల్ అండ్ హెవెన్ వచ్చిందిరా సో ఇప్పుడు నెట్ కొంచెం స్లోగా ఉంది అనుకుంటున్నాం నీకు ఎంత వస్తుందిరా బాగా దరిద్రంగా వస్తానే బాగా వస్తుందా బ్రో సేఫ్ బ్రో ఏంది బ్రో ఇక్కడైతే నెట్ లాగ్ అయిపోతుంది సో ఇదొక్కటే బ్రో మన లాస్ట్ మ్యాచ్ లైవ్ నాట్ కమింగ్ రా ఇప్పుడు వస్తుంది బ్రో ఎందుకంటే ఇక్కడ చెప్పా కదా వెదర్ బాగా లేదు వైఫై అయితే మార్చేయాలి నేనైతే మార్చేస్తాను బామ్మడిది పై గంట వచ్చాయి మా తమ్ముడు ఆర్డర్ చేశాడు స్విగ్గీలో సో ఇప్పుడు లైవ్ వస్తుంది కదా మీకు వస్తుందిలే సబ్స్క్రైబర్స్ పోల్ అవును బ్రో సబ్స్క్రైబర్స్ పోలే బ్రో అంటే నీ పేరు చాణుక్య కాదని సో ల్యాగ్ ఎస్ అవును సో ల్యాగ్ ఒప్పుకుంటా లక్కీ బ్రో కాదు మా షరీఫ్ బ్రో షార్ట్ రేంజ్ గన్లకు డబుల్ బ్యారెల్ తో బాగా కొడుతుందండి గ్రెనేడ్ ఫ్రీజ్ ఏ ఫ్రీజ్ ఏ ముందు ఫ్రీజ్ రన్ లో అనే చూడ్రి ఇక్కడ ముగ్గురు ఉన్నారు రే కిందకి దిగురా వాడు అరే వేసాడు రా చూడకుండా ఉంటారు రా వెళ్ళిపో 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 లేదా నేను కవర్ లోకి వస్తున్నాను దిగురా బల్చా కమలేష్ హా బ్రో ఇంట్రెస్టింగ్ బ్రో నెక్స్ట్ నేను వస్తా అప్పుడు చూడు నాకేం బ్రో నువ్వు రా బ్రో నెక్స్ట్ గేమ్ మేమందరం వెళ్ళిపోతాం నేను ఎగ్జిట్ అయిపోతా నేను టీమ్ కోడ్ ఇస్తా నువ్వు జాయిన్ అవ్వచ్చు
నువ్వు జాయిన్ అవ్వాలి, నీ పేరు చూడాలి, నేను ఇంత మాట్లాడాలి, ఇది నా కోరిక. నన్ను బాగా ఆడుకున్నావు, ఐ లవ్ యూ, అంతే, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలి. మెడికిట్టేరా పరిగెడుతున్నావు కానీ అని మెడికిట్టేరా ఒరి డాక్టర్ ఆడుంది, నువ్వే మూలకి వచ్చి కూర్చున్నావురా. కొట్టేశాడు. అరే డబ్బు అన్నా, అసలు మీరు ఇప్పుడు నాకు తేలిపోవాలా నెక్స్ట్ మ్యాచ్? నువ్వు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, నువ్వు ఫ్రీఫైర్ ఓపెన్ చేసి గట్టిగా ఉండు. నీకేమైన మధ్యలో మా తమ్ముడు పోయినట్టున్నాడే. ఎవరు మీ తమ్ముడా? మా తమ్ముడు నేను ఎప్పుడు అన్నారా? ఇప్పుడే కదరా మా తమ్ముడు పోయినట్టున్నాడు అన్నావు. నువ్వు నా తమ్ముడు వేరా? అబ్బోయ్, నా సబ్స్క్రైబర్స్ అందరూ నా తమ్ముళ్ళు. తమ్ముడు అంటే మేము తెలుసు కదా. నువ్వు నువ్వు నా తమ్ముడు వేంద్రా, దానికంటే ఎక్కువ. సరే డబుల్ వచ్చింది. మామ 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 బిల్డింగ్ మీద ఉన్నారు రీ, చూసుకోరా. ఏడబ్లం అనుకుంటా వాడిది. ఆహా వేసాడు బిడ్డ, తాను రాకుండా తమ్ముడు కంటే ఎక్కువ. అరే నువ్వు నా తమ్ముడివి కాదు, నువ్వు నా గుండెకాయవి. లవ్ అమౌంట్ ఎయి అయితే నేను ఎంత లవ్ ఉంటే ఖచ్చితంగా వేస్తా ఈ మ్యాచ్. అంటే ఈ రౌండ్ చాలా క్లిష్టతరంగా కష్టతరంగా ఉంది, ఖచ్చితంగా వేయాలి. నీ బిల్డింగ్ లో కూడా ఉన్నాడు రా. రే నేను అన్నా ఎక్కడున్నావురా? కవర్ లో ఉన్నావా? కవర్ లో ఉంటే నేను వస్తా, లేకపోతే లేదు. నేను అంతే అప్ప వేసేసాడు రా. నేను మీరిద్దరు వాళ్ళిద్దరు బాబు ఏంద్రా మొత్తం సరే టైం వేసాడు. ఆడున్నారు వాళ్ళు. అరే కరెక్ట్ టైం లో టైం వేసాడు రా. ఓరే షరీఫ్ లోపల నుంచి రేవి. బ్లాక్ దూకి వెళ్దాం అనుకున్నా సరే లోపల నాకు టైం అయిపోయింది. బ్రో నువ్వు ఇప్పుడు వచ్చేసి నువ్వు గ్రూప్ లో రా, నీ టీమ్ కూడా అయితే బ్యాక్ వెళ్ళిపోతున్నా. అన్నా నాకు ఒక డౌట్ అన్నా, మీకు ఎవరైనా డిస్కార్డ్ సర్వర్ ఎలా తయారు పోయిందిరా? మ్యాచ్ అంతా పోయింది, రేపు మొత్తం అంతా క్లియర్ చేశారా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక 2 గేమ్స్. బ్రో నేనైతే టీమ్ కోడ్ అయితే ఇచ్చేసాను లైవ్ లో. ఎస్పిజి శేషు ఎవడు రా నాయనా? కాసే బాగు బ్రో, కీప్ టీమ్ కోడ్. టీమ్ కోడ్ ఇచ్చాను, నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. నువ్వు వచ్చేసి నాకైతే ఒకసారి లైవ్ లో ఉంటే మాత్రం ఉన్నావులే, కామెంట్స్ వస్తున్నాయి. నేను టీమ్ కూడా ఇచ్చాను, ఫ్రీఫైర్ ఓపెన్ చేసి లైవ్ లోకి అయితే జాయిన్ అవ్వు. ఏం రాడ్ వస్తున్నావు రే? ఆపు, చూసారా పక్క నుండి వెన్నుపోటు పుడుతున్నాడు కట్టప్ప వెన్నుపోటు. టీమ్ కూడా ఇచ్చాను,
మీకోసం ఐ విల్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ 7:28 7:33 స్టార్ట్ చేస్తా మీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తా కానీ నా ఐడి చూడు నీ పేరు చెప్పకుండా నీ ఐడి ఎట్ట చేసే చెప్పు బ్రో కాస్త చెప్పు బ్రో నీ పేరైనా చెప్పు బ్రో ఐడి అయినా చెప్పు బ్రో నీ దండం పెడతా బ్రో చెప్పు బ్రో నీ ఐడియో నువ్వు జస్ట్ నీ ఐడి కామెంట్ చేయ నేను నేనే రిక్వెస్ట్ పెడతా ఒక మెట్టి దిగొచ్చి సర్లే మనం ఒక మెట్టి స్టార్టింగ్లోనే చెప్పు బ్రో చూడు ఏదరా చూడు వీడు యాడ్ రిక్వెస్ట్ పెట్టాడరా నీ మెరుపుతే రిక్వెస్ట్ యాడ్ వచ్చిందేమో యాడ్ వేసుకుంటున్నాడరా ఆల్రెడీ ఉన్నాడు రా వీడు అక్కడ ఫ్రెండ్ లిస్ట్ ఇస్ ఫుల్లా ఉన్నాడు కదా వీడు ఫ్రెండ్ లిస్ట్ ఎందుకు ఫుల్ అయిందా మనం ఫ్రెండ్స్ రా అరే బాబు అయ్యా తండ్రి గురువా నీ రిక్వెస్ట్ నీ పేరా చెప్పురా నీకు దండం పెడుతున్నా లైవ్లో ఒకసారి అందరూ హ్యాష్ట్యాగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చాట్ చేయండి సాధిస్తున్నాడు తప్పట్లేదు ఐ మీన్ నాతో ఆడుకుంటున్నాడు ఇలా ఆడుకోవడం ఒక సరదా అని ఇక యాక్సెప్ట్ చేసుకో బాబా నువ్వు నాకు రిక్వెస్ట్ పెట్టు బాబా వాడికి ఎందుకు యాక్సెప్ట్ చేయడం మా నాకు పెట్టు వచ్చాడు వచ్చాడయ్యా మెరుపుతీగా మనం ఫ్రెండ్స్ రా బాబు రే బాబా హలో బాబా కమలేష్ హలో పడి చెప్పురా షరీఫ్ కాడికి చెప్తాను సపరేట్ సపరేట్ చెప్పాలా ఏదైనా హ్యాష్టాగ్ అరే ఒకటి ప్లేస్ ఉంచండి వాడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఫ్రెండ్స్ రా బాబు నన్ను లైవ్ స్టార్ట్ చేసి ఇంకా అంటే చాడుకుంటున్నాడు వాడు లైవ్ లోకి రావాలా నేను వాడితో మాట్లాడాలా అప్పుడే నేను లైవ్ ఎండ్ చేయాలా వాడు ఎవడు అనుకుంటున్నా తెలీదు మరి ఈడెవడు వచ్చింది హ్యామ్ సాయి ఒక నిమిషం కమలేష్ కిక్ అవుట్ చేస్తున్నా ఒక నిమిషం బయట ఉండరా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ సారీ ఫ్యాక్ట్స్ నేనైతే మీకోసం చాట్ ఐ మీన్ ఫ్రెండ్లో అయితే తీసేసాను అంటే ఫ్రెండ్ లిస్ట్ నుంచి సో ఇప్పుడు నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవచ్చు ఇందాక నువ్వు హార్ట్ అమౌంట్ వేయలేదు అన్నావు కదా ఇప్పుడు వేస్తాను అది ఆపండిరా అమౌంట్ ఓ హార్ట్ అమౌంట్ వేయలేదు కదా నేను నా సబ్స్క్రైబర్ పువ్వు అమౌంట్ కూడా ఇచ్చా నీకోసం ఐడి ఇచ్చా చూడు ఏమి ఇచ్చావు ఐడి సరే ఒక నిమిషం నీకోసం ఒక ఫ్రెండ్ని అయితే డిలీట్ చేసేస్తా ఎవరిని డిలీట్ చేసినా కోప్పడతారు విడవడవ నాకు తెలీదు సో డిలీట్ చేశారనమాట నీకోసం నువ్వు నీ శ్రీను హలో బ్రో హలో బ్రో ఒకసారి మైక్ ఆన్ చేయవా ప్లీజ్ హలో నువ్వు మైక్ ఆన్ చేయి వచ్చాడు వెళ్ళాడు వెళ్ళిపోయారు ఏమైందిరా నీకు ప్రాబ్లం ఏంది అసలు నా ప్రాబ్లం ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని ఒక సబ్స్క్రైబర్ అనమాట నేను లైవ్ స్టార్ట్ చేసిన కానీ చెప్పేదాకా నా లైవ్ కంటిన్యూగా చూస్తున్నాడు కామెంట్స్ చేస్తున్నాడు నన్ను అంటే నాతో ఆడుకుంటున్నాడు అన్నమాట ఓకే అది ఇప్పుడు ఏమైంది వాడి వా అంటే ఆ సర్లే ఫ్లోలో వచ్చేస్తే వాళ్ళు వచ్చేసి ఐడి ఇచ్చారనమాట మనం ఫ్రెండ్స్ రా అన్నాడు నాకు నిజం చెప్పాలంటే నాకు అందరూ ఫ్రెండ్సే ఫ్రెండ్స్లో ఒక పేరు చెప్పాలి కదా వాడు ఆ పేరు చెప్పకుండా రే ఐడి ఇచ్చా చూడు అన్నాడు ఆ కామెంట్కి అసలు అర్థమే కదా ఐడి యాడ్ ఇచ్చావు నేను చూస్తాగు నీ కామెంట్స్కి వెళ్ళి ఇప్పుడు ఒక సెకండ్ ఆగు వాడు
am also seeing. Ah, sare. Sare, sare. ఇప్పుడు సీయింగ్ కదా, సీయింగ్ అందరూ ఒకసారి మంచిగానే ఇచ్చారు లైవ్ స్ట్రీమింగ్ అయితే. రే బయోలో పెట్టినట్టున్నాడేమో చూడు ఒకసారి యూట్యూబ్ లో, నీకు వచ్చింది కదా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రా. అవును అదేరా, ఇది ఉంది కదా అదే యూజర్ నేమ్ కెళ్తే అక్కడ వచ్చింది కదా అబౌట్ లో, యూజర్ కి వచ్చింది కదా దాంట్లో వచ్చింది కదా ఐడి పెడితే కాదు కా, అరే అది హైడి యూజర్ నో, నా ఛానల్ ప్రమోషన్ కావాలి, పిన్ ఏంటంట పిన్ ఏం చెయ్యండి. పిన్ చేశాను అనుకుంటా, నాకేంది ఇక్కడ కొంచెం పిన్ చేసా బ్రో. అయ్యయ్యో షట్ 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 2300 సెకండ్స్ టైం బ్రో, సారీ బ్రో, నీకు కమెంట్ అయితే ఇస్తాను. నిన్ను సారీ బ్రో తెలియ కూడా నేను లాక్ చేశా, అంటే నువ్వు పెట్టాను కామెంట్కి, సో ఏం వర్రీ అవ్వ, కానీ ఖచ్చితంగా అయితే నేను ప్రమోషన్ ఇప్పిస్తా. సో ఇదంతా కాదు, వీళ్ళందరూ కాదు, హేమ సాయి చెప్పు, వీడు యాడ్కి వెళ్ళాడు అదే ఆ బ్రో వచ్చేసి ఈ ఎంజి మనోజ్ వైద్య అని ఒక సబ్స్క్రైబర్ తెలిసిన వాళ్ళు అనుకుంటున్నాను, అంటే తెలుసులే నా సబ్స్క్రైబ్ చేశాను ఛానల్ కూడా. అది ఏంటంటే అది ప్రమోషన్ ఇవ్వు అన్నాడు, పిన్ చేయమన్నాడు, చేసి అది లాక్ వేసేసా పిన్ చేసి. సో ఇంకా ఏం చేయాలి అర్థం కాక కామెంట్ ఇచ్చా, సారీ బ్రో తెలియకనే లాక్ చేశాను, అంతే కదా. ఓకే ఇప్పుడు కింద అది రాయి, కామెంట్ లోనే రాయి, అదే రాశా ఒక 5 మినిట్స్ ఇస్తావా గేమ్ కి వస్తా. ఏంటి బ్రో ఒక 5 మినిట్స్ ఇస్తావా, అసలు ఆ కామెంట్ ఏంది బ్రో, నేనుంటా నేను 8 దాకా ఉంటా లైవ్ లో. ఒక నిమిషం హ్యాస్ సార్, నేను 8 దాకా ఉంటా లైవ్ లో, నువ్వు ఇప్పుడు టైం ఎంత 7:36 అయింది, 7:40 కల్లా వస్తే నేను ఒకసారి నీతో మాట్లాడతా, లేదా నేను ఇంకో గేమ్ స్టార్ట్ చేస్తా, నువ్వు ఇచ్చే కామెంట్ బట్టి నేను గేమ్ స్టార్ట్ చేసేదో వెయిట్ చేసేదో చెప్తా. అది అంతసేపు రిలాక్స్ అవ్వండి కాసేపు. మంచి ఎక్స్ప్లెనేషన్, చప్పట్లు కొట్టాలి నీకోసం హ్యాస్, కేవలం నీకోసం, ఎవరికి లేదు ఇది, నీకోసం మాత్రమే. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వస్తా ఆగు, టీమ్ కోడ్ కూడా ఇచ్చేసాను, నువ్వు వస్తే నేను మైక్ ఆన్ చేసుకొని రా బ్రో, మైక్ ఆన్ చేసుకో. మళ్ళీ అసలే వాడు వస్తా అప్రూవ్ చేసి వస్తా ఆగు అన్నాడు. ఎంజి మనోజ్ బయటి నువ్వు కనుక లైన్ లో ఉంటే నువ్వు వేరే ఫోన్ నుంచి నువ్వు నా లైవ్ స్ట్రీమ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయొచ్చు, ఓకే అని పెట్టు చాలు, నేను కొంచెం రిలాక్స్ అవుతా, అంతే కదా. హలో చేయొచ్చు కదరా, చెయ్యొచ్చు, నాకు ఎలా చేయాలో తెలీదు, నాకు కొంచెం అంటే మొత్తం తెలీదురా, కొంచెం కొంచెమే రా తెలుసు. మోడరేటర్ నాట్ చేయాలి రేపటి నుంచి, లేకపోతే వీళ్ళు దాన్ని ఏమంటారు ఆడుకుంటున్నారు. ఫస్ట్ వ్యూవర్ వచ్చేసి ప్రసన్న రాజీవ్ పుట్ట, లవ్ ఫ్రమ్ నెల్లూర్, ఓ నెల్లూరు ఫ్యాన్స్ అన్నమాట వీళ్ళు వచ్చేసి.
వస్తా ఆగు బ్రో బ్రో యువర్ టైమ్ గాన్ బి స్టార్టెడ్ ఓన్లీ ఫర్ 6 మినిట్స్ నెక్స్ట్ 6 మినిట్స్ నా 7:30 7:38 అయింది 7:45 దాకా చూసి ఒక గేమ్ ఆడేసి లైవ్ స్ట్రీమ్ అంతా ఎండ్ చేసేద్దాం మన లైవ్ స్ట్రీమ్ టైమింగ్స్ వచ్చేసి ఏం లేదు ఒక 6:30 స్టార్ట్ చేస్తే 8 దాకా మనం 1 అవర్ లేదా 1.5 అవర్ మ్యాక్సిమం 1.5 అవర్ సో కొత్త మనగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గట్ట కొట్టండి లైక్ చేయండి ఎల్మిస్ మన హెడ్ షాట్ ఎలా వేస్తున్నారో మనం వాళ్ళకి ఎలా వేస్తున్నా అలా మీరు కూడా హెడ్ షాట్ లెక్క గంటలు కొట్టేయండి పక్కన మన సౌండ్ అయితే వినిపించారా సో మన లైవ్ స్ట్రీమ్ ఇంకా మరిన్ని చేంజెస్ చేయడం కోసం నేను మీరు ఒక కొన్ని డేస్ ఆగండి అంటే ఇప్పుడే అనమాట తెలుస్తుంది కొంచెం కొంచెం సో ఖచ్చితంగా అయితే మీకు మరింత ఎంజాయ్మెంట్గా లైవ్ స్ట్రీమ్ అయితే తయారవబోతుంది బ్యాక్గ్రౌండ్ చూసేయమనుకో అక్కడే అంతా సెట్ చేసేస్తాను ఒక 2-3 డేస్లో ఇంకా మన లైవ్ వచ్చేసి ఏంటంటే మండే టు సాటర్డే ఓన్లీ ద స్ట్రీమింగ్ టైమింగ్స్ ఆర్ అందరు గంట సినిమాలు కొట్టేసుకోండి మీకైతే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి నా వీడియోస్ అన్నింటికి నా వాయిస్ క్లియర్గా ఉంది అనుకుంటున్నాను బ్రో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బ్రో నువ్వు ఎక్కడ ఉన్నావు నేను నీకోసం వెయిటింగ్ షట్ హలో హెంసాయ్ మేఘన్ ప్లీజ్ ఈ హెంసాయ్ కూడా సారీ బ్రో రిక్వెస్ట్ పెట్టాలి బ్రో అనుకుంటున్నా నాతో ఆడుకుంటే ఏందిరా హాయ్ బ్రో నువ్వు జీమెయిల్ ఓపెన్ చేయి ఫస్ట్ జీమెయిల్ ఓపెన్ చేస్తే అక్కడ రైట్ సైడ్ కార్నర్ లో లెటర్ ఉండేది కదా అక్కడ మేనేజర్ డీటెయిల్స్ అనే ఏదో ఉండేది అది స్ట్రీట్ బాయ్ గేమింగ్ వైడి మా ఎంజీ మనోజ్ వైడి ఛానల్ బ్లాక్ చేశా చేయలేదు బ్రో నేను మీ ఆ బ్రోక్ వచ్చేసి పిన్ దాని ఏమంటే పిన్ చేయమన్నాడు ప్రమోషన్ కోసం నేను పిన్ చేస్తున్నా లాక్ వేసింది నేనేం బ్లాక్ చేయలేదు ఖచ్చితంగా అన్బ్లాక్ చేస్తాను చూసి ఓకే చెప్పా కదా నువ్వు చెప్పరా హ్యాంసేగా మేనేజర్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉండిద్ది చేస్తే పీపుల్ అండ్ షేరింగ్ ఉండిద్ది స్క్రోల్ చేస్తా ఉంటే పక్కకి పీపుల్ అండ్ షేరింగ్ వచ్చింది అక్కడ ఛానల్ కి ఏం కాదు మైక్ ఆఫ్ రా అసలు నీ ఛానల్ కి ఏమైంది బ్రో అసలు ఏం కాదు బ్రో నీ ఛానల్ కి అయితే హలో హ్యాంసాయ్ హలో 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 సో కమలేష్ బల్చా బ్లాక్ స్క్రీన్ పెట్టురా వే పర్సనల్ డీటెయిల్స్ ఆ పక్క మన పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏమి లేవులే ఆడ మన ఏం లేవులే మీ అంత సీక్రెట్ ప్రయాసీలు మేమేం మెయిన్ చేయలేం సో షీట్ బాయ్ గేమింగ్ బయట ఓకే చెప్పా కదా నేను రీజన్ కూడా చెప్పాను ఏం ఏం కాలేదు అది ఏమైందంటే జస్ట్ మీ వాడి పిన్ ప్రమోషన్ ఇస్తూ నేను పిన్ లాక్ చేశాను నాకు తెలీదు అంటే ఫోన్ అయితే నేను చెప్తా ఇలా పీసీ స్ట్రీమింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ సో సునీల్ సునీత సంపత్ హాయ్ అన్న హాయ్ బ్రో సో ఎప్పుడైతే మనం అయితే మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం లే రక్కి రెడీ గుడ్ మా శానిక్యా ఏంద్రో వెళ్ళిపోయింది దీని రియాక్షన్ ఏంట్రా ఇది అంతే కదా గైస్ సరో షీట్ బాయ్ గేమింగ్ పెట్టి 60 తర్వాత చెప్తా అంటే స్ట్రీమ్ టు స్ట్రీమ్స్ కొంచెం సెట్టింగ్ ఉంటాయి నేను దాన్ని మార్చాను అంటే ఏం కాదు నాకు ఫాస్ట్ వచ్చి వాళ్ళు కొంచెం బ్యాక్లో ఉంటారు ఇలా ఇప్పుడు మనం చెప్పా కదా మనం చేరుకోనాలన్నమాట సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బ్రో నేనైతే ఇంకా జస్ట్ ఒక 18 మినిట్స్లో 70 మినిట్స్లో స్ట్రీమ్ అయితే స్టాప్ చేస్తాను నువ్వు వచ్చేసి
నాకు 5 మినిట్స్ ఆగన్నా నేను ఆగాను నీ కోసం చాలా సేపు వెయిట్ చేశాను చూసుకో బ్రో ఏంటి బ్రో పైకి సరే అరే ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ ఎవరిదైతే ఉందో కాసేపు వాడికో ఆ బ్రో కోసం అయితే అరే ఇక్కడ డబ్బాలు కాడు ఉన్నాడు రా ఇక్కడ కింద ఉన్నాడు మరి పైన ఉన్నాడు ఏంది కింద కింద చూడు కింద చూడు చానికి ఆడరా వీడి ఫుల్ డ్యామేజ్ రా ఇక్కడ లక్కీ కాడ అరే లక్కీ నువ్వు డబ్బాలు కట్ చచ్చావా లేదా ముందే చచ్చావా బ్యాక్ చూసుకోరా మ్యాచ్ గెలవాలా గెలిస్తే ఏమి ఇస్తావు మావా మోహన్ గెలిస్తే నా ప్రాణం ఇస్తామా నీకు మోహన్ గెలిపిస్తా సరే చూద్దామా నీకోసం కోసేస్తాను కోసుకుంటాను ఏది మా ఇంటిరోజు అరే చాన్క్యా నువ్వే కదరా చాట్ చేస్తుంది నా గెస్ కరెక్ట్ అయితే నువ్వే చాట్ చేస్తుంది ఏం చాట్రా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను లైవ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఆడుకుంటుంది ఆ ఛానల్ మెయిల్ యూజర్ కాడా నా హోప్ నువ్వే ఆడుకుంటుంది నువ్వు గేమ్ లో జాయిన్ అయిన కాడ నుంచి రూమ్ లో గ్రూప్ లోకి ఆ యూజర్ మీద ఒక్కొక్క కామెంట్ రాలా నాకు దానికి నాకు సంబంధం ఏంది దానికి నాకు సంబంధం అంటే చెప్పలేం కదా కొంతమంది గజి దొంగలు ఉంటారు నువ్వే అనుకుంటున్నారా నా గెస్ అనుకుంటావు అరే నువ్వేరా నువ్వేరా ఖచ్చితంగా నేను చెప్తా నువ్వే నువ్వేరా మేము కనిపెట్టేసానులే షార్ట్ చేసిన వాళ్ళం ఇంకా మా దగ్గర పప్పులు ఉడకవు కంది పప్పులు బియ్యం పప్పులు అరే వచ్చాడు రా బయటికి ఆహా ఏం హాయ్ అని నీకే యాడ్ నుంచి ఫుల్ గిల్ చేసుకో ఎలా అవర్రా హెడ్సెట్ చెప్పు మేము బాను నువ్వు ఉన్నావు కదా అటు లెఫ్ట్ సైడ్ అటు హౌస్ సైడ్ వెళ్ళకు ఆ సరే అరే మరి నీకు లెఫ్ట్ ఆ ఓకే వచ్చాడు చానిక్య చూసుకో వెళ్ళిపో రెస్ట్ వెళ్ళండి అక్కడే ఉంది వాడు కొట్టేస్తాడు రా నేను భయపడకూడదు రే చెప్పిల్లారా నేను చెప్పిల్లా ఇందాక వాడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనే ఒక ఛానల్ యూజర్ మీద నన్ను హ్యాన్ చేస్తున్నాడని కనిపెట్టేశా మన మ్యాచ్ లో బ్లాంక్ ఉంది కదా నెంబర్ 2 చందు కాదు చాను చానిక్య పేరు కాకపోతే వాడే హింది ఇచ్చాడు చెన్ను మామని ఫ్రెండ్ అది ఇది బాబా డ్రాకు అని పిలువు అన్ని వాడే రే కత్తలు పడమాకరా కత్తలు పడరా అంటే మీద పడతావు ఎందుకురా నువ్వు ఆహా ఆడుకున్నంతసే వాడు ఎప్పుడైతే గ్రూప్ లో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి నాకు యూజర్ ఆ యూజర్ మీద ఏ కామెంట్ రాలా ముందు నుంచి చల్లని రావరేనా రైట్ సైడ్ నుంచి చలో ఏం పోతా కవర్ లేదు ఓపెన్లో రస్క్ వస్తున్నా బ్రో కవర్ రండి బ్రో వచ్చేరా మంది కాను అరే అట్ట కొట్టాడు ఇంద్ర థామ్సన్ తో షాక్ అయ్యారా ఏంది మా లైవ్ చాట్ కాస్త అయ్యా ఎంతైనా వీడు చాణిక్య గాడి వల్ల ఎంత మ్యాచ్ అంతా
ఆఫ్లైనా ఏంది కదలట్లా ఏమో ఏ కామెంట్ పెడుతున్నాడు నా తెలిసి కామెంట్ పెడుతున్నాడు అనుకుంటా నా మధ్యలో ఇప్పుడు కనుక ఎంజి మనోజ్ వైటి హాయ్ అన్న నీ దాన్ని ఏమంటారు నేను లాక్ చేశావు కదా నువ్వు అన్లాక్ అయ్యావు కదా అన్లాక్ అయితే నేను ఏమని కావాలి వాడు ఆఫ్లైన్ వాడిని పట్టించుకో అక్క అరే వాడు ఫుల్ డ్యామేజ్ రా కవర్ తీసుకో ముందు పంపండి నాకా రీలోడ్ తీసుకోరా హాయ్ అన్న బిగ్ ఫ్యాన్ యజ్ఞేష్ గేమింగ్ బిగ్ ఫ్యాన్ మీ టు ఫర్ యువర్ గేమింగ్ ఛానల్ అరే నాకు తెలుసు ఆడేరా ఎంజి మనోజ్ వెడ్డి హలో 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 చెప్పిల్ అయిందాక ఒక ఎంజి మనోజ్ వైద్య అనే ఛానల్ అన్లాక్ చేశాను ప్రమోషన్ ఏమని పిన్ చేయమన్నాడే అన్లాక్ అయ్యాడు 300 seconds రా మొత్తం లాక్ టైమ్ అన్లాక్ అయ్యి వచ్చాడు అరే నేను భయం మీద కొట్టడం మర్చిపోతున్నారా అందుకే మా వాళ్ళకి వీడియో ల్యాగ్ అవుతుంది లైవ్ అరే వీడేట్రా దాన్ని ఏమంటారు ఈ చానికే గారి తర్వాత సంగతి కానీ వాడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆ బ్రో నాకు చాలా ఆడుకున్నాడు నాకు తెలిసి చానికే గారా ఇప్పుడు మన టీంలో స్క్వాడ్లో ఒక మెంబర్ అయితే ఉన్నాడు లాల్ బ్రో సరే సరే లాల్ లేదు లాపక బ్రో నువ్వు ఇటు నుంచి స్నైపింగ్ చానిక్య గాడు వచ్చినట్టున్నాడే వాయిస్ వస్తుంది ఇప్పుడు నేనేం చేయాలని చెప్పురా ఏడు నుంచి స్కోప్ చేయనా లేదా ఫ్రంట్ కి వెళ్ళి డిఫెండ్ చేసుకుంటే రష్ చేయనా అరే ఇక్కడ ఉన్నారా లోపల నేనా లక్కీ బాయ్ నీ కాడికి ఎనిమిస్ వస్తున్నారంట అరే అరే నువ్వు దూకురా నువ్వు దూకురా అని అరే ఇది ఒక్కసారిగా ఏం లాగా అరే ఇందాక మ్యాచ్ గెలుస్తామని చెప్పిన మనీ అంత బ్రో నీతో రూమ్ ఆడదామా నేను చెప్పా కదా మనం సబ్స్క్రైబర్స్ తో ఎప్పుడైనా రూమ్ ఆడినా ఓన్లీ సాటర్డేస్ వీకెండ్స్ ఏమంటావరా హేమసాయి ఓ హేమసాయి ఈ హేమసాయి అనేది మా గురువు అనమాట గురువు గారికి లైక్ వేసుకోండి అందరూ #HH అంతే చాట్ లో హేమసాయి నాట్ హేమసాయి పింగ్ వస్తుందిరా లాగ్ అవుతుంది లాగ్ అవుతుంది లాగ్ అవుతుంది మనోజ్ కుమార్ హాయ్ అన్న సారీ హాయ్ బ్రో ఏమో తెలియదు మనోజ్ కుమార్ ఎవరు అన్న నాతో ఎవరైనా రూమ్ ఆడాలనుకున్నా ఓన్లీ సాటర్డేస్ దానికి కూడా గివ్ అవే టైప్ అని చెప్పాలంటే మీకైతే స్క్రీన్ మీద పాస్వర్డ్ అంతా ఇచ్చేస్తాను మీరు వచ్చేసి జాయిన్ అయిపోవచ్చు అలా నేను ఖచ్చితంగా మీకు అలా మన ఛానల్లో ఫ్రీ ఫైర్ సంబంధించి అరే ఇంటికి వెనక్కి వచ్చారా వీళ్ళు 4 వెస్ట్ రా అదే 3 వెస్ట్ కోరుతుంటే 9-10 పడుతున్నాయి అంటే ఏందిరా ఇద్దరు వచ్చారా ముగ్గురు వచ్చారా మొత్తం వీళ్ళు 4 వచ్చారు అన్నయ్య మై బెస్ట్ హలో ఏంది బ్రో అన్నయ్య మై బెస్ట్ అన్న టీమ్ కోడ్ ఇస్తావా ఇస్తా బ్రో నేను 8 దాకే లైవ్ స్ట్రీమింగ్ అన్నమాట బ్రో ఒకసారి నీ పేరు కామెంట్ చేయవా నీ పేరు
సో ఈ మిగిలిన టైం అంతా గేమ్ అయితే ఆఫ్ చేసి నేను ఎలా మన సబ్స్క్రైబర్స్తో ప్రశాంతంగా. సో ఇదే అనమాట మన లాస్ట్ గేమ్ వచ్చేసి. గెలిచిన ఓడిపోయినా అసలు ఇబ్బంది ఏమీ లేదు. సో అన్నయ్య బెస్ట్ రామా బ్రో బ్రో ఒకసారి ఫుల్ నేమ్ కామెంట్ చేయి ఒకసారి ప్లీజ్. అన్నయ్య బెస్ట్ రామా బ్రో బ్రో మనీ లక్కీ అరే మనీ కాదు చూసుకోరా తిరిగి వస్తున్నాడు రావుడు కొట్టావా ఏ హ్యామ్సే వాడికి సపోర్ట్ పోరా మనీ గారికి రామకృష్ణ ఇంట్లోకి వస్తున్నారా కవర్ తీసుకో లోపలికి రావడానికి కుదరట్లేదు బ్రో నీ రామకృష్ణ బ్రో కొంచెం మనోజ్ రెడ్డి ఓకే మరి మరి కుష్ అబ్బా అల్లడిచ్చారా రామకృష్ణ అసలు సబ్స్క్రైబర్ అనుకుంటా వచ్చేసి దూకు బ్యాక్ నుంచి దూకు బ్యాక్ నుంచి దూకు అని ఇద్దరు వచ్చారు గుంపులోకి పోయిందా కొడే 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 గుంపులోకి పోయిందా పోయింది నాలుగు మ్యాచ్లు పోయాయి ఈరోజు మామ ఈరోజు శకునం బాగాలేను స్టార్ట్ చేసింది శకునం బాగాలే అన్ని డిఫీట్లే శకునం బాగాలే రేపు మంచి శకునంతో వచ్చి మా వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం ఓకే ఓకే నేను ఒక నన్ను మామూలు అన్నయ్య మై బెస్ట్ ఎస్ అన్న రామకృష్ణ బ్రో అసలు ఎవరో తెలీదు బ్రో నిజం చెప్పాలంటే సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్ అని టైప్ చేయి అది టైం అయింది ఇటు మచ్చా బాయ్ మచ్చా ఓకే బాయ్ ఇటు ఏమన్నా కామెంట్ సబ్స్క్రైబరా బ్రో ఓకే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ రాయ్ గేమర్స్ బ్రో